మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోలీకేరి కారు బురదలో కూరుకుపోయింది. ఘనపూర్ గ్రామంలో నర్సరీని పరిశీలించేందుకు వెళ్తుండగా మార్గ మధ్యలో కారు బురదలో దిగబడింది. దీంతో కలెక్టర్ హోలీకేరి కారు దిగి నడుచుకుంటూ వెళ్లిపోయారు. మంచిర్యాల జిల్లాలో ఇటీవల కురిసిన వానలకు రోడ్లన్నీ బురదమయమయ్యాయి. ఘనపూర్లో కలెక్టర్ భారతి హోలీకేరి కారు బురదలో దిగబడిపోయింది. డ్రైవర్ ఎంత ప్రయత్నం చేసినా కారు ముందుకు కదలలేదు. సిబ్బంది కారును తోసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో కలెక్టర్ వాహనం దిగి నర్సరీకి వెళ్లిపోయారు. అంతకుముందు ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలను కలెక్టర్ భారతి హోలీకేరి తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. శుభ్రత పాటించాలని నిర్వాహకులకు సూచించారు. బోధనపై టీచర్లను విద్యార్థులతో మాట్లాడారు. అంగన్వాడీ సెంటర్ను తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. సాంబార్ వేసుకోవా? బాగుంది చూసి.